चंद्रबाबु नायडुकु बुर्रा लेदु विलुवलु लेवु ఒక నాలుగు పొకోడి ఛానల్ నాలుగు చెకోడి టీవీల్లో పేపర్లో ఈడు మేధావి 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 అంటే అబ్బో నిజమా ఈడు మేధావి ఏం మేధావి వాడు బొంద మేధావి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకున్నాక ఏడు సార్లు ఎలక్షన్లు జరిగినాయి పార్లమెంట్ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఏడు సార్లు జరిగినాయి 1996 లో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో 42 పార్లమెంట్లకి చంద్రబాబు నాయుడు గెలిచిన పార్లమెంట్లు ఎవరికన్నా గుర్తుందా మీకు ఏతమ్ముళ్ళు గుర్తుందా ఎవరికన్నా గుర్తుంటే చెప్పండి మీకు ఎవరికన్నా గుర్తుందా 1996 లో తెలుగుదేశం పార్టీ 42 పార్లమెంట్లకి ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి పార్లమెంట్ల నెంబరు గుర్తులేదు నాకు గుర్తుంది 16 గెలిచాడు 16 గెలిచాడు 42 కి అంటే మెజార్టీ ఫిగర్ దాటాడా 21 దాటాడా మెజార్టీలోకి వెళ్ళాడా వెళ్ళల సవట దద్దమ్మ తర్వాత 98 లో జరిగిన ఎన్నికలు ఐకే గుజరాలు దేవగౌడ్ గారు పడిపోయినాక 98 లో జరిగితే ఈ సవటకి దద్దమ్మకి ఎన్ని వచ్చినాయో గుర్తుందా ఎవరికన్నా 12 42 పార్లమెంట్ 12 96 లో మ్యాజిక్ ఫిగర్ రాట్లా 98 లో మ్యాజిక్ ఫిగర్ రాట్లా తర్వాత 99 లో బీజేపీతో కలిసి పోటీ చేశాడు వాజ్పేయి గారి ప్రపంచంలో 13 నెలలు వాజ్పేయి గారు ఓటుతో ఒక సింగిల్ ఓటుతో పడిపోయాడు కార్గిల్ వార్ వచ్చి ఒరిస్సా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గిరిధర్ గుమాంగ అని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఉండి ఓటేస్తే వాజ్పేయి గారు సింగలోడుతో పడిపోయాడు పార్లమెంట్లో అప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఈ చౌట గెలిచింది 29 96 98 99లో మూడు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసారి మ్యాజిక్ ఫిగర్ దాటాడు కష్టపడి బాబు ఆ తర్వాత 2004 రాజశేఖర రెడ్డి గారి ప్రాబంధ్యం వచ్చింది ఈ రాష్ట్రంలో 42 పార్లమెంట్కి ఈ దద్దమ్మ గెలిచింది 5 పార్లమెంట్లు 2009లో మహాకూటమైన ఒకటి కట్టాడు అక్కడ కేసీఆర్ని సిపిఐని సిపిఎంని ఈయన నమ్ముకొని కలిసి వాళ్ళంతా పొగడి పొట్లాలు అయిపోయారు పార్టీలు దుకాణం సర్జేసిన పరిస్థితికి వచ్చేశారు పాపం కోలుకు నెంబటి అమ్మ వీడి వల్ల దెబ్బతిన్నాం అని చెప్పి వదిలేసి పక్క పోయారు వాళ్ళు బతికి ఇప్పుడు బాగున్నారు ఎన్ని గెలిచాడు అనుకుంటున్నారు తెలుసా 6 42కి 6 రాజశేఖర రెడ్డి గారి దెబ్బ అనమాట 5-6 2004-9 ఆ తర్వాత 2014లో దేశవ్యాప్తంగా ప్రభంజనం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 1984లో ఇందిరాగాంధీ చనిపోతే ఆ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 273 సీట్లు పార్లమెంట్లో దాటి ఏకైక పార్టీగా ప్రభుత్వాన్ని నెలకొల్పితే ఆ తర్వాత 84 నుంచి 94 2004 2014 దాకా 30 సంవత్సరాల వరకు ఏ పార్టీకి 273 మార్కు దాటలా కాంగ్రెస్ పార్టీనో ఎన్డీఏనో ఆడి నాలుగు సీట్లు ఈడు 10 సీట్లు అడుక్కునే గవర్నమెంట్లు ఫామ్ చేసిన 30 ఏళ్ళు ఆ టైంలో నరేంద్ర మోడీ గారి ప్రభంజనం వీల్చింది స్వతంత్రం వచ్చినాక 60 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చేతర ఒక రాజకీయ పార్టీ 273 సీట్లతో దాటి అధికారంలోకి స్థూలోకి వచ్చింది 30 సంవత్సరాల తర్వాత అటువంటి నరేంద్ర మోడీతో కలిసాడు ఈ సన్నాసి పవన్ కళ్యాణ్ వెనక నుంచి జాకీలు పెట్టి లేపాడు పార్టీ పెట్టి పోటీ చేయకుండా బాబు గారిని గెలిపించండి అని చెప్పి జాకీలు పెట్టి లేపారు ఈనాడు రామాజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు కప్పీలు పెట్టి లేపారు మోడీ గారు క్రేన్ పెట్టి లేపాడు ఈ దద్దమ్మనే ఎన్నొచ్చినాయో గుర్తుందా
ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ జరిగింది. 2014లో ఎలక్షన్ అయిపోయినాక ఏప్రిల్లో జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆంధ్ర విడగొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఎలక్షన్. ఈ సన్నాజి గెలిచింది. ఇక్కడ 16 అక్కడ ఒకటి 17 సీట్లు గెలిచాడు. మ్యాజిక్ ఫిగర్ దాట్లా రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయాడు కాబట్టి మళ్ళీ డబుల్ డిపీట్కి వెళ్ళాడు. అయిపోయింది. 2019 వచ్చింది. ఎన్ని గెలిచాయండి పార్లమెంట్? ఇదన్నా గుర్తుందా? 3 పార్లమెంట్లు. బాబు దెబ్బకు 5-6, కొడుకు దెబ్బకు 3. బాబు కొడుకులు లేనప్పుడు పని ఏమైనా పగలు తీశాడా? ఈ సన్నాజి అంటే 12, 16, 17 96లో 16, 98లో 12, 99లో 29, 2004లో 5, 2006లో 6, 2014లో 17, 2019లో 3. ఎవడు గొప్పాడండి? 3 తెప్పించినాడు ఫస్ట్. ఎవడ 3 తెప్పించింది బాబుకి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని 23 సీట్లు పరిమితం చేసినాడు ఎవడు? చంద్రబాబు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ. నేను బొత్తు పీక అది చేశా ఇది చేశా ఇది కట్టే అది కట్టే సొల్లు కాబట్టి చెబుతాడు కదా. ఈ బాబుకి కాటా దెబ్బ తినిపించింది ఎవడు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ, చంద్రబాబు అనేవాడు ఒక బొంబాయిగాడు. ఈ బొంబాయిగాడిని లేపడానికి ఇంకో 4 బొంబాయిగాళ్ళు, ఒక 3 టీవీలు, 2 పేపర్లు, ఏక ముక్క కూడా పీకలేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు నమ్ముకోలా, టీవీలు నమ్ముకోలా? ఏ మా పార్టీకి మేము పెట్టాలంటే డబ్బులు లేదా మా దగ్గర? ఏయోటి మేము కూడా ఏబిఎన్ 4 బోగస్ న్యూస్ లాగా ఏదో బోగస్ న్యూస్ అని పెట్టుకోవచ్చు కదా. టీవీ 5 అని 4 పెట్టుకుని మేము 0.5 అని మేము పెట్టుకుంటాం. ఆడు ఈటీవీ అని పెట్టుకుంటే మేము మీ టీవీ అని పెట్టుకుంటాం. ఆడు తొక్కలో టీవీ అని పెట్టుకుని మేము తోలులో టీవీ అని పెట్టుకుంటాం. మా దగ్గర లేవా 4,500 కోట్లు? మేము కూడా పెట్టి యాంకర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రుడు చంద్రుడు లేకపోతే మనిషి కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం అంతా ఎగబడిపోతున్నారు. ఎవడ బొప్పుని కాళ్ళకి 4 స్కూటర్ పూట కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి ఏదో మాటలు చెప్పిస్తారేమో. అవి ఏమి నమ్ముకోలే. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగాం, మేము పెడతాం టీవీలు నా కొడుకుల సంగతి చూస్తామని చెప్పి, వద్దన్నాడు వద్దన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొచ్చానని చెప్పాడు, ప్రజలకు సేవ చేస్తానని చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం నిలబడతానని చెప్పాడు, పేద పిల్లల పిల్లల్ని చదివిస్తానని చెప్పాడు, పేదవాడికి వైద్యం చెందాలంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రభుత్వ డబ్బుతో చేయిస్తానని చెప్పాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతగా తీసుకున్నాడు. నేను ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకి సహాయ సహకారాలు అందించగలను, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయగలనని చెప్పి ప్రతి నిత్యం నిరంతరం మీ గురించి ఆలోచించేటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పనికి మాలినటువంటి ఈ 420 గారిని నమ్ముకోలా, ఈ పబ్లిసిటీ నమ్ముకోలా? ఈరోజు కూడా మీ ముందుకు వచ్చి ఒకటే చెబుతున్నాడు, నేను మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే, మీ కుటుంబాలకు మంచి చేశానని భావిస్తే, మీ పిల్లల భవిష్యత్తుని నేను మెరుగుపరచగలనని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి అని చెబుతున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీ అందరూ చూస్తున్నారు. ఎంతమంది కలిసినా నా ఇంటర్వ్యూ ముక్కు కూడా పేకలేడు అని చెబుతాడు. ఆయనకున్నటువంటి బలం ఏంటి? ఆయనకున్నటువంటి బలం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన
లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి కుటుంబం నాకు అండగా ఉంటుందని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాన్నగారి అభిమానంలో నా అభిమానంలో పార్టీ జెండా పట్టుకుని పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నాతో పాటు ఉంటాడన్నటువంటి నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని వదులుకోవద్దు అటువంటి వ్యక్తి మీద అనేక మంది మోకమ్మ దాడి చేస్తున్నారు మన కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు పార్టీలు చూడొద్దు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందిద్దాం అని చెబుతున్నాడు అటువంటి వ్యక్తిని కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కడికి ఉంది మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి ఒక సైనికుల్లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది దయచేసి ఈ బొమ్మగాడి మాటలు ఈ డాన్ దస్క్ మాటలు ఈ పెద్దదనం తర్వాత చిన్నదనం మాటలు ఇవన్నీ ఏమొద్దు